జవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కాబట్టి పరశురాముని యాజి భంగపరచే కడిమియొక్కట కరదూషణాదుల 14,000 బారిసమరే ఒక గంట 42 నిమిషాలలో 14,000 మంది కరదూషణాదుల్ని ఎప్పుడు ధనస్సు పట్టుకున్నాడో, ఎప్పుడు వింటినారి సారించాడో, ఎప్పుడు బాణం తీశాడో, ఎప్పుడు ఇక్కుపెట్టాడో, ఎప్పుడు విడిచిపెట్టాడో నాకు కనపడలేదని శూర్పణక మోహించింది. అలా విడిచిపెట్టి 14,000 మందిని చంపేశాడు తనని తాను రక్షించుకుంటూ. అది చూసి కదూ గోపరాజు గారు దాశరథీ శతకంలో బండన భీముడు అత్తజన బాంధవుడు ఉజ్వల బాణతోన కోదండ కళాప్రచండ భుజతండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడకట్టి భేరికా దండ డండ డండ నిడనంబుల జండము నిండమత్త వేదండము నెక్కి సాటదను దాశరథి కరుణాపయోనిధి అన్నారు. యుద్ధం వస్తే ఆయన భుజములు తాండవం చేస్తాయి. ఎప్పుడు బాణం తీస్తాడో సంధిస్తాడో విడిచిపెడతాడో తెలియదు. 14,000 మందిని చంపేశాడు రావణ, నీకు తెలుసు, నీకింకరుల్నే చంపాడు. అటువంటి రాముడితో నీకు యుద్ధమా? కరదూషణాదుల 14,000 బారిసమరే అట్టి ధరుద్ధరునకిగ్గాచరించి హరిహర బ్రహ్మ శక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత బాణఘాత హతులు కాక బ్రతుకగలరే. అయినా రాముడి వరకెందుకురా? తురగశ్చందన మత్తమారణ భట స్తోమంబు తోకూడ నీపురి భస్మంబుక కాల్చి సైనిక సుహృత్పుత్రాన్ని జశ్రేణి నెత్తురు క్రక్కన్ పడగృద్ధి చంపి మరి మృత్యుక్రూరతన్ పట్టి నీ శిరముల్ త్రుంపగ నేనే చాలు జయశ్రీలబ్ధి వర్ధిల్లగన్. రాముడి వరకు కావాలా? నీ గుర్రాల్ని, ఏనుగుల్ని, నీ అంతఃపురాల్ని, నీ భవనాల్ని బద్దలగొట్టి కింద బారేసి కాల్చేసి నీ 10 తలకాయలు గిల్లేస్తాను రావణ. ఏమనుకుంటున్నావు? ఏమనుకుంటున్నావు సీతమ్మంటే, నీకంఠర్పిత కాలపాశము శిరో నిర్ఘాత పాతంబు లంకౌక సంచయ కాళరాత్రి గళబద్ధు దగ్గర కాలాహి కన్యాకారాగత మృత్యువున్ జనక కన్యన్ వేగ నొప్పించి లోకైకత్రాణుని రామునింకనుము నీకా బుద్ధి కాకుండినన్ సీతారాముల కోపానల కోపస్ఫీతానల శిఖలు కలయ బేర్చుచు లంకాభూతవ్రాతము భస్మీభూతముగా చేయున నిడుపుడమిన కింకన్. కాబట్టి ఏమనుకుంటున్నావు రామచంద్రమూర్తి అంటే, ఆయనే తలుచుకున్నాడా ఆ సీతమ్మ తల్లి ఎంతటి మహాపతివ్రత అంటే నీ మెడలో వేసుకున్నటువంటి పాము. ఆమె సాక్షాత్తు పంచముఖ గాయత్రి. నీ తల మీద పడుతున్నటువంటి పిడుగు, నీ కంఠంలో పెట్టుకున్నటువంటి విషాన్నం ఇప్పటికైనా తెలుసుకుని బుద్ధి తెచ్చుకుని తీసుకెళ్ళి సీతమ్మని రామచంద్రమూర్తికి అర్పించి కృతకృత్యుడివి కారా అన్నాడు. అంటే వాడు వింటాడా? వాడికి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చి ఈ వానరాన్ని సంహారం చేయండి అన్నాడు. అనగానే విభీషణుడు లేచాడు సభలో. అన్నయ్య, ఇన్ని చదువుకున్నావు, పురాణాలు చదివావు, శాస్త్రాలు చదివావు, కావ్యాలు చదివావు, ఎంత చదువుకున్నా అవసరానికి అక్కరరాని విద్య, కోపానికి వశపడేటటువంటి విద్య వలన ప్రయోజనం ఏముంటుందన్నయ్యా? వచ్చినటువంటి దూతని సంహరించవచ్చా? నువ్వు నిజంగా దూతని చంపేశావనుకో అన్నయ్యా, నీ యొక్క బలపరాక్రమాల్ని మళ్ళీ వెళ్ళి రామలక్ష్మణులకు చెప్పగలిగినటువంటి వీరుడు ఇంకెవరు మిగిలాడు? ఎలా తెలుస్తుంది? యుద్ధం వస్తుంటే సంతోషంతో అంగీకరించాలి తప్ప ఏ వీరుడైనా భయపడి వెనక్కి పారిపోతాడా? దూతని చంపితే నీ యొక్క గొప్పతనం తెలుస్తుందా రామలక్ష్మణులకి? తెలియాలంటే నువ్వు ఈ దూత యొక్క చెప్పినటువంటి మాట వినవద్దా? అయినా అవి దూత మాటలా? ఆయన ప్రభువు ఏమి చెప్పి పంపించాడో అది చెప్పాడు. దూత విషయంలో శాస్త్రములు కొన్ని మాటలు చెప్తున్నాయి. ఒకవేళ దూత తన యొక్క పరిధిని అతిక్రమించాడని నీకు అనిపిస్తే ఆయన యొక్క అంగములలో ఒక అంగమును ఖండించవచ్చు, లేదా శిరోముండనం చేయించవచ్చు, కాల్చి వాతలు పెట్టవచ్చు, కొరణాలతో కొట్టవచ్చు, అటువంటి పనులు చెయ్యవచ్చు తప్ప దూతని చంపకూడదు కదా అన్నయ్య. సాధుర్వా యదివా సాధు పరైరేష సమర్పిత భ్రువన్ పరార్థం పరవాన్ నదూతో వదమర్హసి. వాడు మంచివాడా చెడ్డవాడా విడిచిపెట్టు, ఆయన చెప్పిన మాటలు ఆయన మాటలు కావు, ఆయన ప్రభువు చెప్పిన మాటలు, ఆయన ఎందుకు చంపుతావన్నయ్యా? నా మాట విని విడిచిపెట్టేటువంటి పనులు చెయ్యకూడదన్నయ్యా. ఒరే తమ్ముడా, నువ్వు చెప్పిన మాట బాగుంది కానీ వీడు పాపాత్ముడు రాన నిన్ని మాటలు అన్నాడు చంపద్దా అన్నాడు. అవి వాడి మాటలు కావని చెప్తున్నాను కదన్నయ్యా, చంపకూడదు, చంపితే నీదే దోషం, చంపవద్దు, ధర్మం ధర్మమే. గమనిస్తున్నారు హనుమ, ఉన్నాడొక్క ధర్మాత్ముడు, ఒక్కడికి నా మాటలు అర్థమవుతున్నాయి,
ఇదే లంక పతనానికి నాంది. అందుకు జరిగింది హనుమద్రాయ భారం చెప్పి ఆ ధర్మాత్ముడు లంకను వదిలేస్తాడు, ఇక కాలిపోవడానికి సిద్ధపడిపోతుంది. అందుకే ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవన్నిం జనకత్మజాయాహ, లంకని దేని పెట్టి కాల్చారంటే సీతమ్మ శోకమన్న అగ్నితోనే కాల్చేశారు హనుమ. విభీషణుడు వెళ్ళిపోతే లంక కాలిపోయినట్టే. ఆ ఒక్క ధర్మాత్ముడు ఉండబట్టి నిలబడింది. ఆయన వెళ్ళిపోవడానికి హనుమద్రాయ భారం బీజం వేసింది. లేచి ఈ మాటలు చెప్పగానే, తమ్ముడా నువ్వు చెప్పిన మాట నచ్చిందిరా, ఈ కోతికి తోక అంటే చాలా ఇష్టం, తోక లేకుండా కోతి ఇంటికి వెడితే మిగిలిన కోతులు చూసి తోక లేని కోతి అని వెటకారం చేస్తాయి. ఈ కోతి యొక్క తోకకి బట్టలు చుట్టండి, నెయ్యి పొయ్యండి, అగ్నిహోత్రం వెలిగించండి, బంధించండి, రథమెక్కించండి, నాలుగు వీధులు ఉన్నటువంటి కూడళ్లలో నిలబెట్టండి, చీపుడులు పెట్టి కర్రలు పెట్టి కొట్టండి, చారీకుడు చారీకుడు అని చాటింపు వెయ్యండి, ఇళ్లల్లో ఉన్నవాళ్ళు వృద్ధులు బాలురు అందరూ బయటికి వచ్చి ఈ కోతిని చూచి నవ్వెదరుగాక అన్నాడు. వెంటనే వానరులందరూ బయలుదేరారు, ఆయన తోకకి బట్టలు చుట్టారు, నెయ్యి పోశారు, అగ్నిహోత్రం వెలిగించారు, బంధించారు, రథమెక్కించారు, ఊరేగింపు చేస్తున్నారు, చీపుళ్లతో కొడుతున్నారు, కర్రలతో కొడుతున్నారు, చారీకుడు చారీకుడు అంటున్నారు. అసలే రాక్షస స్త్రీలు వెకవెక నవ్వుతున్నారు, పెద్దవాళ్ళు పిన్నలు అందరూ బయటకు వచ్చారు, ఆయన వంక చూస్తున్నారు. ఇంత లంకాపట్టణాన్ని పాడు చేసిన వాడు మంచి శాస్తి అయిందంటున్నారు. కొంతమంది రాక్షస స్త్రీలు పరిగెత్తుకుంటూ అశోకవనానికి వెళ్ళి, అమ్మా సీతమ్మ ఇంతకుముందు ఎవరమ్మా నీతో మాట్లాడిందని అడిగితే, యూయమే నాభిజానాతి యూయం యద్వా కరిష్యతి హరేవ హ్యహే పాదాన్ విజానాతి రథంచయః అని చెప్పావు కదా, అదే వానరాన్ని ఇప్పుడు బంధించి తోకకి బట్ట చుట్టి నెయ్యి పోసి అగ్నిహోత్ర సంస్కారం చేసి తిప్పుతున్నారమ్మా అన్నారు. అనగానే తల్లి, అయ్యో నా కోసం వచ్చినటువంటి హనుమకి ఇంత కష్టం వచ్చిందా అని అగ్నిహోత్రుణ్ణి ప్రార్థన చేసింది. అది సుందరకాండ. ఎవరి గొప్పతనాన్ని వాళ్లే ఆవిష్కరిస్తారు. యజ్జస్తి పతి శుశ్రూషాం యజ్జస్తి తరితం తపః ఇది చాస్వేకపత్నీత్వం సీతో భవ హనుమత ఇది మాం వృత్తసంపన్నాం తత్సమాగమలాలసాం స విజానాతి ధర్మాత్మా సీతో భవ హనుమత ఇది మాం తారయేదార్య సుగ్రీవ సత్యసంగర అస్మాత్ దుఃఖాంబు సంబ్రోధాత్ సీతో భవ హనుమత ఇది కించిద్ అనుక్రోశస్తస్య మయ్యస్తి ధీమత యది వా భాగ్యశేషో మే సీతో భవ హనుమత నేను పతివ్రతనైతే నాకు భాగ్యం మిగిలి ఉంటే రాముడితో కలియడం అనేటటువంటిది సత్యమైతే, సుగ్రీవుడు ప్రతిజ్ఞ సత్యమైతే, నేను ఈ దుఃఖసాగరంలోంచి పైకి ఎక్కేదాననైతే, నా జీవితంలో కష్టాలు తీరేటటువంటి రోజు ఉంటే అందరినీ కాల్చేటటువంటి అగ్నిహోత్రములు హనుమయందు మాత్రము చల్లబడుగాక అంది. మహాపతివ్రత యొక్క శాసనం, ఆమె పాతివ్రత్య శక్తి చేత హనుమ తోకకు పెట్టబడినటువంటి అగ్నిహోత్రం మంచు ముద్దలా చల్లగా ఉంది. ఆయన అనుకున్నారు, ఇదేమిట్రా తోక ఇంత చల్లగా ఉందనుకుని, అవునులే రామకార్యం మీద సముద్రం దాటి వస్తుంటే ఒక పక్క నుంచి మైనాక పర్వతం లేచి నాకు ఆతిథ్యం ఇచ్చింది, సురస ఆశీర్వచనం చేసింది, ఇంతమంది అనుగ్రహించిన నాడు రామకార్యం మీద నేనుండగా అగ్నిహోత్రుడు నా తండ్రి వాయుదేవుని స్నేహితుడు నన్ను కాలుస్తాడా, ఇంత దూరం వచ్చాను వీళ్ళు నన్ను కట్టి తిప్పితే తిప్పారు, కానీ రాత్రి లంక చూశాను, పగటిపూట లంకాపట్టణం యొక్క బాగోగులు దీని బలాబలాలు గమనిస్తాను నా ప్రభువు కోసం అనుకున్నారు. దెబ్బలు భరిస్తూ అన్ని వీధుల్లో తిరిగారు. చాలు తిరిగింది, ఇక లంకాపట్టణానికి శాస్తి చెయ్యాలనుకున్నారు. సూక్ష్మరూపంలో కట్లు విడిపించేసుకున్నారు, మళ్ళీ పెద్ద పర్వతాకారాన్ని పొందారు. చేతిలో తోకని అగ్నిహోత్రంతో కలిపి ఎత్తి పట్టుకుంటే సూర్యుడికి ఎదురుగా సూర్యుడా అన్నట్టు నిలబడ్డారు. ఎగిరి ఒక పెద్ద ప్రాకారం మీదకెక్కి నిలబడి మొట్టమొదట ఈ అగ్నిహోత్రాన్ని లంకాపట్టణంలో ఎవరింట్లో పెట్టాలనుకున్నారు. అనుకుని అవప్లుత్య మహావేగ ప్రహస్తస్య నివేశనం అగ్నిని తత్రసి నిక్షేప్య శ్వశనైన సమోబలి. అది కూడా ప్రారంభోత్సవం చేసే ముందు దానికి తగినవాడు ఇంట్లో ప్రారంభోత్సవం చేయాలి. పెద్ద ధర్మాత్ముడులా మా ప్రభు ధర్మాత్ముడు నిజం చెప్పు చచ్చిపోతామని మాట్లాడాడే ఆ ప్రహస్తుడు ఇంట్లో పెడతానని అక్కడ మొదలెట్టారు. మొదలుపెట్టి బ్రహ్మశత్రోశ్చ భవనం యజ్ఞశత్రోస్త దైవచ నరకంతకశ్చ కుంభశ్చ నికుంభశ్చ దురాత్మనః. బ్రహ్మశత్రువు యజ్ఞశత్రువు నికుంభుడు దురాత్ముడు అబ్బో కనపడ్డ రాక్షసులు అందరి ఇళ్లలో అగ్ని పెట్టేశారు. రావణాంతఃపురాన్ని కూలద్రోసేశారు, అంతఃపురం అంతా అగ్నిహోత్రం పెట్టేశారు, లంకంతా కాలిపోతోంది. ఎక్కడ చూసినా క్వచిత్ కుంకుమవర్ణాబాహ క్వచిత్ కింసుక సన్నిబాహ క్వచిత్ మలిన సంకాశాహ శిఖావ నిశ్చ కాశిరే. కొన్ని చోట్ల బూరుగు దూదిలా వెలుగుతోంది, కొన్ని చోట్ల నల్లగా వెలుగుతోంది, కొన్ని చోట్ల ఎర్రగా కాలిపోతోంది. రాక్షసులు కొవ్వు పట్టి ఉన్నారేమో, మా అబ్బాయి
అని చెప్పి ఆ వాయువు అగ్నిహోత్రుణ్ణి మరింత తొందరగా తీసుకెళ్లి అందరి ఇళ్లలో పెట్టించేస్తున్నాడు. లంక లంకంతా కాలిపోతోంది, బంగారు స్తంభాలు పడిపోతున్నాయి, వెండి స్తంభాలు పడిపోతున్నాయి, కరిగిపోతున్నాయి, ముత్యములు వజ్రములు వైడూర్యములు రత్నములు పెటిల్లు పెటిల్లున పేలిపోతున్నాయి, లంక అంతా కాల్చేశారు. ఇప్పటి వరకు చారీకుడు చారీకుడు అన్నటువంటి రాక్షసులందరూ బయటికి వచ్చి హాతాతహ పుత్రక కాంతమిత్ర హాజీవితం భోగయుతం సుపుణ్యం రక్షోభిదేవా బృహదా బృహద్భి అని, ఓ తాత ఓ తండ్రి ఓ భర్త ఓ కొడుక ఓ కూతురా అని ఆర్తనాదాలు చేస్తూ గుండెలు బాదుకుంటూ తిరుగుతున్నారు. వెంటనే వెళ్ళారు, సముద్రపు దొడ్డుకి వెళ్ళారు, తోక సముద్రంలో పెట్టారు, చల్లార్చుకున్నారు. అక్కడి నుంచి ఒక్కసారి లంకవంక చూస్తే తగలబడిపోతూ కనపడింది. అబ్బా నా మనసుకు తృప్తి అనుకున్నారు. అనుకుని వెంటనే అనుకున్నారు, అయ్యయ్యయ్యో కోపానికి వశపడిపోయి లంక కాల్చేశాను, నా తల్లి సీతమ్మ కూడా కాలిపోయి ఉంటుంది. ధన్యాస్తే పురుష శ్రేష్ఠాహ ఏ బుద్ధ్యా కోపముద్దితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్ని మివాంభస క్రుద్ధ పాపం న కుర్యాత్క క్రుద్ధో హన్యాద్ గురూనపి క్రుద్ధ పరుషయా వాచా నరం సాధూన విక్షిపేత్ అని, కోపం వచ్చేసినటువంటి వాడు అదుపు తప్పిపోయి గురువుని చంపేస్తాడు, తల్లిదండ్రుల్ని చంపేస్తాడు, పెద్దల్ని చంపేస్తాడు, నోటి వెంట ఏ మాట మాట్లాడాలో కూడా మర్చిపోతాడు. అందరినీ కనబడ్డ వాళ్ళందరినీ చంపేశారు. అందరినీ చంపేస్తుంటే వెంటనే హనుమ అన్నారు, ధన్యాస్తే పురుష శ్రేష్ఠాహ ఏ బుద్ధ్యా కోపముద్దితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్ని వివాంభస. అగ్నిహోత్రం పైకి లేచినప్పుడు నీటిధారల చేత చల్లబరిచినట్లుగా కోపం వచ్చినప్పుడు ఓర్పుతో దాన్ని తొక్కిపెట్టిన వాడెవరో వాడు ధన్యాత్ముడు. కోపానికి వశుడైపోయినటువంటి వాడు ఎవరిని చంపడు. క్రుద్ధ పాపం న కుర్యాత్క క్రుద్ధో హన్యాద్ గురువునపి గురువుని కూడా చంపేస్తాడు. అందుకే కోపాన్ని చాలా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుని అదుపు చేసుకోని వాడెవరో వాడు ఎంతటి పాపకర్మనైనా చేసేస్తాడు. యథోరగస్తచం జీర్ణాంశ వై పురుషముచ్యతే, పాము తన ఒంటికి పట్టినటువంటి కుబుసాన్ని తాను ఎలా విడిచిపెట్టేస్తుందో అలా వచ్చిన కోపాన్ని పరిశీలించి విడిచిపెట్టిన వాడెవరో వాడు ధన్యాత్ముడు. నేను కోపానికి వశపడిపోయాను, వశపడిపోయి ఇదిగో ఇంతమందిని ఈ లంకాపట్టణంలో రాక్షసుల్ని సంహరించి లంక కాల్చేశాను, నా తల్లి సీతమ్మ కూడా కాలిపోయి ఉంటుంది, ఎంత పాపం చేశానని బాధపడ్డారు. అంతలో అనుకున్నారు, అయ్యయ్యో అలా జరగదు. ఎందుకు జరగదు అంటే, అథవా చారు సర్వాంగీ రక్షితస్య అనిలేచన ననశిష్యతి కళ్యాణి అగ్నిరగ్నౌ ప్రవర్తతే. ఎక్కడైనా అగ్ని అగ్నిని కాలుస్తుందా లోకంలో? కాల్చదు. ఏ తల్లి పేరు చెప్పినంత మాత్రాన నా తోకకి పెట్టినటువంటి అగ్నిహోత్రం చల్లబడిందో, ఏ తల్లి దర్శనానికి నేను బయలుదేరి వస్తున్నప్పుడు సురస నాకు కనపడి నన్ను ఆశీర్వచనం చేసిందో, ఏ తల్లి యొక్క దర్శనానికి నేను బయలుదేరినప్పుడు మైనాకుడు కూడా పైకి లేచి నాకు ఆతిథ్యం ఇచ్చాడో, అటువంటి తల్లిని అగ్నిహోత్రం చెనకుతుందా? ఒక్కనాటికి చెనకదు. కాబట్టి ఆ తల్లి రక్షింపబడి ఉంటుంది అనుకున్నారు. వెంటనే భూలోకానికి శుభవార్తలందచేసేటటువంటి చారణలు భూమికి దగ్గరగా తిరుగుతున్నటువంటి వారు ఒక్కసారి చెప్పుకున్నారు, ఏమాశ్చర్యం, హనుమ నూరు యోజనముల సముద్రాన్ని లంఘించి వచ్చి లంకాపట్టణాన్ని అగ్నిహోత్రానికి గురి చేశారు, లంక లంకంతా కాలిపోయింది, కానీ ఒక్క సీతమ్మ మాత్రం అదిగో అలాగే ఉంది, చాలా ఆశ్చర్యకరమని తెల్లబోతున్నారు. ఆ తెల్లబోతుండగా నా తల్లి జీవించి ఉన్నదన్న సంతోషంతో ఒక్కసారి ఎగిరి వెళ్ళి అశోకవనంలో సీతమ్మ దగ్గర నిలబడి, అమ్మా నీకు శుభవార్తలు రానున్నాయమ్మా, నేను బయలుదేరుతున్నాను, రామచంద్రమూర్తి వస్తారు, రావణ సంహారం అవుతుంది, నీకు పట్టాభిషేకం అవుతుందంటే, నాయన ఇంతకాలానికి రా, రామకథ విన్నాను, రామనామం విన్నాను, నా మనసు చల్లబడింది, వెళ్ళిపోకురా తండ్రి, ఇంకొక్క రోజు ఉండి రామకథ చెప్పరా నాయన అని అడిగింది తల్లమ్మ. నేను వెళ్ళాలమ్మా, వెళ్ళి రాముణ్ణి పంపాలి, సీతారాములకు పట్టాభిషేకం జరగాలి, బయలుదేరుతానని అమ్మని ఊరడించి గబగబా బయలుదేరి అక్కడ ఉన్నటువంటి అరిష్టమన్న పర్వతం దగ్గరికి వెళ్ళారు. తుంగపద్మకజిష్టాభిర్నీలాభిర్వనరాజిభి సోత్తరీయమివాంబోదై శృంగాంతర విలంబిభి అంటారు మహర్షి. ఇంటికి ఎవరైనా పెద్దలు వచ్చినప్పుడు ఎడంభుజం మీద ఉత్తరీయం వేసుకుని స్వాగతం పలకాలి, ఉత్తరీయం లేకుండా వెళ్ళకూడదు. కాబట్టి ఆ పర్వతంట నల్లని ఏనుగులు ఎర్రని మచ్చలు కలిగినటువంటి వాటితో నిండినదై, పర్వతముల మీద వెళ్ళేటటువంటి మేఘములను తనకి ఉత్తరీయంగా వేసుకుని హనుమకి స్వాగతం పలికిందిట. బయలుదేరినప్పుడు ఎలా బయలుదేరారో అలా అరిష్టమన్న పర్వతాన్ని పీడించి ఒక్కసారి పైకి లేచి నూరు యోజనముల సముద్రాన్ని దాటి మళ్ళీ మహేంద్రగిరి పర్వతం వైపుకి వెళ్ళిపోతున్నారు. అక్కడ ఆయన దగ్గరికి వస్తుండగా ఒక పెద్ద మహానాదం చేశారు హనుమ. వానరులందరూ ఇలా దోసిళ్ళు పట్టి చూస్తున్నారు.
సీతాదర్శనం అయిందో అవలేదో అయితే మనం బతుకుతాం, అవకపోతే సుగ్రీవుడు చంపేస్తాడు. అంత మహానాదం చేశారు, ఆ నాదానికి అర్థం ఏమిటి అని జాంబవంతుడిని అడిగారు. అడిగితే జాంబవంతుడు అన్నాడు, సర్వదా కృతకార్యోసా హనుమాన్నత్ర సంశయ నహ్యస్య కృతకార్యస్య నాదయైవం విదో భవేత్. హనుమని నమ్మి ఎప్పుడైనా ఏదైనా కార్యం అప్పజెప్పి చెయ్యమని అడిగితే చెయ్యకపోవడం అన్నది ఉండదు, చేసి తీరుతారు. అందుకే ఇంతటి మహానాదం చేశారు అంటే సీతాదర్శనమైంది, మీరెవరూ బెంగబెట్టుకోకండన్నారు. బాగా దగ్గరకొచ్చి ఏమంటాడో అని ఉత్కంఠతో రక్తనాళాలు బద్దలైపోయేటట్టు అందరు అలా చూస్తున్నారు. ఒక్కసారి ఆ వానరులందరి వంక చూసి, దృష్ట్వాసీతేతి విక్రాంత సంక్షేపేణ్యవేదయ నిషసాజత హస్తేనా గృహీత్వా వాలిన సుఖం. సీతమ్మ తల్లి చూడబడెను అని ఒక్క మాట అనేటప్పటికి అక్కడ ఉన్న వానరాలన్నీ కూడా పొంగిపోయి తమ తోకలన్నిటినీ కూడా నిలువుగా పెట్టి కర్రల్లా పెట్టి సంతోషంతో ఎగురుతున్నాయి, పర్వతాలు ఎక్కుతున్నాయి, కిందకి దూకుతున్నాయి, పళ్ళు తెస్తున్నాయి, తేనె తెస్తున్నాయి, హనుమకిస్తున్నాయి, ముట్టుకుంటున్నాయి, నమస్కారాలు పెడుతున్నాయి, గంతులేస్తున్నాయి, పరిగెడుతున్నారు. అంగదుడు మొదలైన వాళ్ళని తీసుకున్నారు, జాంబవంతుడిని తీసుకున్నారు, పక్కనున్న పర్వత గుహలో కూర్చుని తాను బయలుదేరిన నుంచి జరిగినటువంటి సందర్భాన్ని అంతటినీ వివరణ చేశారు. రాముడి దగ్గర తన గొప్పతనం చెప్పరు, వానరులతో చెప్తారు తాను ఎంత కష్టపడి వెళ్ళారో, ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఎలా వాటన్నింటినీ కూడా అధిగమించారో చెప్పారు. చాలా సంతోషించిన తరువాత అక్కడ ఉన్న అంగదుడు అన్నాడు, ఇప్పటికే చాలామంది రాక్షసుల్ని హనుమ చంపేశారు, ఎందుకు ఇక్కడి నుంచి మనం వెనక్కి వెళ్ళి రాముడికి చెప్పడం, ఇలా వెళ్ళి రావణాసురుణ్ణి చంపేసి సీతమ్మని తీసుకెళ్ళిపోదామన్నాడు ఆవేశపరుతుడు అంగదుడు. జాంబవంతుడు పెద్దవాడు అన్నాడు, తప్పు, రామచంద్రమూర్తి మనని చెయ్యమని చెప్పిన పని తప్ప చెయ్యమనని పని చెయ్యకూడదు. పెద్దవాడైన రామచంద్రమూర్తికి, ప్రభువైన సుగ్రీవుడికి చెప్పి వాళ్ళు ఎలా చెప్తే అలా చేద్దాం, పదండని ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆకాశంలో వెగిడిపోతుంటే ఈ హనుమే సీతాదర్శనం చేశారని పొంగుతో ఒక్కొక్క వానరం వస్తోంది, ముట్టుకుంటోంది, ఆడుకుంటోంది, ఎగురుకుంటూ వెళ్ళిపోయారు. తీరా కిష్కింధా నగరానికి వెళ్ళిన తర్వాత మధువనం కనబడింది. ఎక్కడ చూసినా చెట్లు, వాటి నిండా తేనెపట్లు. అందులోకి వెళ్ళి ఎవ్వరూ తేనె తాగరు, అక్కడికి వెళ్ళి పళ్ళు తినరు. సుగ్రీవుడు యొక్క మేనమామ దదిముకుడనబడేటటువంటి ఒక పెద్ద వానరుడు దాన్ని రక్ష చేస్తూ ఉంటాడు. అటువంటి వనంలోకి వాలి సుగ్రీవులే వెళ్ళి ఎన్నడూ అక్కడ ఉన్న పళ్ళు మొదలైనవి తినరు, దాన్ని అలా రక్షిస్తూ ఉంటారు. అటువంటి వనాన్ని చూడగానే వానరులందరూ యువరాజైన అంగదుణ్ణి అడిగారు, ఇవాళ హనుమ సీతాదర్శనం చేశారు కాబట్టి మనం వనంలోకి వెళ్ళి తేనె తాగుదాం, అనుమతి ఇమ్మన్నారు. అంటే బహుశా రామాయణ కాలంలోనే మొట్టమొదటి టీ పార్టీ ప్రారంభమైందన్నమాట. అనగానే యువరాజైనటువంటి అంగదుడు అనుమతించాడు, సీతమ్మ తల్లి యొక్క జాడ తెలిసింది కాబట్టి ఈ శుభ సమయంలో మీరందరూ వెళ్ళి మధువు తాగండి అన్నాడు. ఆ మధువనంలోకి వెళ్ళారు, తేనె పట్లకున్న తేనెటీగలన్నింటినీ తరిమేశారు, ఆ పట్లన్నీ చేత్తో పట్టుకున్నారు, నోళ్లల్లో పెట్టుకున్నారు, పిండేశారు, షేర్లకి షేరు తేనె తాగేశారు. అంత తేనె తాగేశారేమో, ఆ మధువు తాగేటప్పటికి ఒళ్ళు స్పృహలు తప్పిపోయాయి, స్థిమితాలు తప్పిపోయి ఒక్కొక్కళ్ళు గాయంతి కేచిత్, ప్రణమంతి కేచిత్, నృత్యంతి కేచిత్, ప్రహసంతి కేచిత్, ప్లవంతి కేచిత్, ప్రళపంతి కేచిత్. ఆ తాగేసినటువంటి వాళ్ళు కొందరు నృత్యం చేస్తున్నారు, కొందరు పాట పాడుతున్నారు, కొందరు కింద పడిపోయారు, కొంతమంది నవ్వుతున్నారు, కొంతమంది ఏడుస్తున్నారు, కొంతమంది నిష్కారణంగా కిందపడి దొల్లుతున్నారు. ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా ఆ మధువన భంజనం చేశారు. అడ్డొచ్చినటువంటి దధిముకుణ్ణి పట్టుకుని శిక్షించి ఆయన్ని కొట్టారు. కొడితే దధిముకుడు బాధతో వెళ్ళి ప్రసరవణ పర్వతం మీద కూర్చున్న సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళాడు. పక్కన రామలక్ష్మణులు ఉన్నారు. సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి వానర భాషలో చెప్తున్నాడు. మధ్య మధ్యలో హనుమంటున్నాడు, అంగదుడు అంటున్నాడు, ఏడుస్తున్నాడు, దెబ్బలు చూపిస్తున్నాడు. సుగ్రీవుడేమో పరమ సంతోషంతో తోక పెంచుతున్నాడు. వాళ్ళు ఏడుస్తున్నారు, ఈ సుగ్రీవుడు తోక పెంచుతున్నాడు, హనుమంటున్నారు, ఏడుస్తున్నాడు. మిగిలిన దిక్కులకు వెళ్ళిన వాళ్ళు వచ్చేశారు, దక్షిణ దిక్కులకు వెళ్ళిన వాళ్ళు రాలేదు. హనుమకొక్కరికే సీతాదర్శనం అవుతుందని నమ్మకం పెట్టుకున్నాం, ఏమిటి ప్రారంభం అర్థం కావట్లేదని రామలక్ష్మణులు, వాళ్ళ ఏడుపు బాగుంది, నీ సంతోషం బాగుంది, అసలు ఏం జరిగింది చెప్పన్నారు. అంటే నేను చెప్పాను కదా, దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి హనుమ ఒక్కరే సీతాదర్శనం చెయ్యగలరు, ఆయనకి దర్శనమైంది, అందుకే మధువన భంజనం చేశారు కాబట్టి ఆ వానరులందరినీ నా దగ్గరికి ప్రవేశపెట్టమన్నారు. వానరులందరూ గబగబా బయలుదేరి వచ్చారు. ఆ రామచంద్ర ప్రభువుని చూసిన తరువాత రామచంద్రమూర్తి సంతోషంగా అడిగారు, ఎలా ఉంది సీతమ్మని? నియతాం అక్షతాం సీతాం రాఘవాయవేదయత్. ఆ తల్లి నియమంగా, పరమ పవిత్రంగా, నియందు మనసుతో ఉన్నది అని సీతమ్మ తల్లి యొక్క విషయం చెప్పారు. అప్పుడు ఒక ప్రశ్న అడిగారు, నాయందు సీతమ్మ ఎట్లున్నది అని అడిగారు.
అప్పుడు మిగిలిన వాళ్ళు పక్కకి తప్పుకుని ఇది తెలిసిన్నవారు హనుమ ఆయన్ని ముందుకు తీసుకురండి అన్నారు. అప్పటి వరకు హనుమ చెప్పారు కదా వీళ్ళే చూసినట్టు చెప్పేస్తున్నారు. అప్పుడు హనుమని ముందుకు తీసుకొచ్చారు. హనుమ ఎక్కువ మాట్లాడరు, సీతమ్మ తల్లి ఏ దిక్కునున్నదో ఆ దిక్కుకి తిరిగి నమస్కరించారు. ఆ ఒక్క నమస్కారం చేత తల్లి మహాపతివ్రత అయి రాముని యందు చిత్తముంచుకొని నియమంతో ఉన్నది అని మౌనంగా ఆవిష్కరించి ఒక మాట చెప్పారు, రామ సుగ్రీవుయో సఖ్యం. తల్లి పరమప్రీతిని పొంది రామసుగ్రీవులు సంధి చేసుకున్నారని సంతోషిస్తోంది. నియమంగా సదాచారంతో మహాపతివ్రత అయి నీయందే మనసు పెట్టుకుని ఉంది రామా అని చెప్పారు. రాముడు సీతమ్మ తల్లి యొక్క బాధ విన్నాడు. ఒక్క నెల మాత్రమే ప్రాణములతో ఉంటానంది రామా, మీరు సేతువు కట్టి సముద్రం దాటి రావణ సంహారం చేసి సీతమ్మని తెచ్చి మళ్ళీ పట్టాభిషేకం చేసుకుంటే తప్ప సీతమ్మ తల్లి సంతోషించదన్న మాట విని రాముడు సీతమ్మ నెల్లాళ్ళు బ్రతుకుతుంది, నేను అన్నాళ్ళు కూడా ఉండలేనని తన యొక్క ప్రేమ ప్రకటన చేశాడు. అప్పుడు స్వామి హనుమ ఆ రామచంద్ర ప్రభువుతో ఒక మాట చెప్పారు, తతోమయా వగ్భిదీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతి మమ మైథిలాత్మజ తవాపి శోకే న తదాభిపీడిత. అదిగో రామచంద్రమూర్తి సీతమ్మ తల్లి కోసం శోకిస్తున్నాడని సీతమ్మ తల్లి శోకిస్తోంది తప్ప ఇంకా సీతమ్మ తల్లికి శోకించడానికి కారణం లేదు. ఆమె శోకం పోయింది, నా మాటల చేత సీతమ్మ తల్లి యొక్క శోకాన్నంతటిని పోగొట్టాను అని చెప్పారు. సుందరకాండ వింటే ఏం జరుగుతుంది అంటే ఎవరికున్న శోకమైనా పోయి శాంతిని పొందుతారు. అందుకే నా మాటల చేత శోకాన్ని పోగొట్టుకుని సీతమ్మ తల్లి శాంతితో ఉన్నది అన్న మాటలతో కూడిన శ్లోకంతో సుందరకాండ పూర్తయింది. సుందరకాండ చెప్తే ఒక మాట చెప్తారు వానరులతో చెప్తూ, హనుమ ఒక మాట అన్నారు, సీతమ్మ తల్లి యొక్క పాతివ్రత్యము చేత రావణాసురుడు ఏనాడో నిహతుడైనాడు, ఇక మిగిలినది నిమిత్త మాత్రంగా రాముడు వెళ్ళి బాణం వేసి రావణ సంహారం చెయ్యడమే అని. అందుకే పట్టాభిషేక సరిగ్గా చెప్తారు, రామచంద్రమూర్తి యుద్ధం చేసి సేతువు కట్టి ఆ రావణుణ్ణి కుంభకర్ణుణ్ణి రాక్షస సైన్యాన్ని సంహరించి పుష్పక విమానంలోంచి కిందకి దిగుతుంటే భరతుడు గబగబా వెళ్ళి మెట్లెక్కి విమానంలోకి వెళ్ళి పాదుకలు పెట్టి ఆయన పాదములు వాటి మీద పెట్టించి, మహానుభావుడు అన్నయ్య ఇంతకాలం కష్టపడ్డావు, శాంతితా మామికా మాతా దత్తం రజ్జమిదమ్మమా తద్దదామి పునస్తుద్ధం యథాత్వ మదదామమా, నువ్వు నాకు ఇచ్చిన రాజ్యాన్ని తిరిగి నీకు ఇచ్చేస్తున్నాను, నువ్వే అన్నయ్య పట్టాభిషేకం చేసుకుని పరిపాలించాలి అన్నాడు. పరమ సంతోషం అన్నారు. రామచంద్రమూర్తి కిందకి దిగారు. రామచంద్రమూర్తి తమ్ముళ్ళందరికీ ముందు క్షురకర్మ చేయించి తాను చేయించుకున్నారు. వానరకాంతలందరూ కూడా మానవకాంతల యొక్క రూపాలు ధరించారు. దశరథ మహారాజు గారు ఎక్కేటటువంటి శత్రుంజయమనేటటువంటి ఏనుగు మీద సుగ్రీవుణ్ణి ఎక్కించారు. అందరూ బయలుదేరి అయోధ్యా నగరానికి వెడుతుంటే నందిగ్రామం దగ్గర నుంచి ప్రజలందరూ వీధులలో నిలబడి అడిగో రాముడు అడిగో రాముడు అడిగో రాముడు అని సంతోషంతో రామచంద్ర ప్రభువుని చూస్తున్నారు. ఆ హనుమ నడిచి వెళ్ళిపోతుంటే అదిగో బంగారు వర్ణంలో ఉన్నవారు తెల్లటి బట్టలు కట్టుకున్నవారు ఆయనే, 100 యోజనములు దాటి వెళ్ళారు, సీతమ్మ తల్లి జాడ కనిపెట్టారు, రాముడికి శుభవార్త చెప్పారు, మహానుభావుడు ఇంద్రజిత్ సంహారానికి సహకారం చేశారు, సంజీవనీ పర్వతాన్ని తెచ్చారు, ఆయనే హనుమ అని చెప్పుకుంటున్నారు. పరమ సంతోషంగా అయోధ్యా పట్టణానికి చేరుకున్నారు. ఒక్క రామచంద్రమూర్తి పట్టాభిషేకానికే వానరులు 500 నదుల జలాల్ని 4 సముద్రాల జలాల్ని తీసుకొచ్చారు. కూర్చోపెట్టి సీతారాములకి వశిష్ఠో వామదేవశ్చ జాబాలి రథకాశ్యప కాత్యాయన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథ అని యనమండుగురు ఋషులు యనమండుగురు వసువులు ఇంద్రుడికి పట్టాభిషేకం చేసినట్టుగా ఓషధీ జలాలతో సీతారాములకు పట్టాభిషేకం చేశారు. వెంటనే రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి వంక తిరిగి, నువ్వు కూడా వచ్చి యవరాజ్య పట్టాభిషేకం చేసుకోమన్నారు. కాదు కాదు, పెద్దవాడు భరతుడు ఉన్నాడన్నారు. భరతుడికి యవరాజ్య పట్టాభిషేకం చేశారు. రామచంద్రమూర్తి పట్టాభిషేకం చేసుకుని అందరికీ అన్ని కానుకలు ఇచ్చేశారు. మళ్ళీ అందరికీ ఇచ్చిన సీతమ్మ తల్లి మాత్రం చేతిలో ఒక ముత్యాలహారాన్ని తెల్లని బట్టల జతని పట్టుకుంది. పట్టుకుంటే రాముడు చూసి నవ్వి అన్నాడు, అందరికీ అన్నీ ఇచ్చినా మళ్ళీ తెల్ల బట్టల జత పట్టుకున్నావు. ప్రదేహి సుభగేహారం యస్య తుష్టాసి భామిని పౌరుషం విక్రమో బుద్ధిర్ యస్మిన్ నేతాని సంచయః. ఎవరి యందు నీకు ప్రీతి ఉన్నదో, ఎవడు నీ సౌభాగ్యమునకు కారణమో, ఎవని యందు పౌరుషము బలము బుద్ధి పరాక్రమము తాండవిస్తుంటాయో అటువంటి వాడికి వీటిని ఇమ్మన్నారు. అనగానే సీతమ్మ తల్లి హృదయం రాముడికి తెలుసు కనుక ఈ మాట అనగానే సీతమ్మ తల్లి ఆ బట్టల్ని ముత్యాలహారాన్ని పాదముల దగ్గర కూర్చున్న స్వామి హనుమకిచ్చింది. హనుమ వెంటనే ముత్యాలహారాన్ని తీసి మెడలో వేసుకున్నారు. అంగదుడికి ఆ భుజములకు పెట్టుకునేటటువంటి భుజకీర్తులను ఇచ్చారు. అందరినీ సత్కరించారు, సన్మానించారు.
అందరూ సంతోషంగా తిరిగి వెళ్ళిపోతున్నారు. 11,000 సంవత్సరములు రామచంద్ర ప్రభు ఈ భూమిని పరిపాలించాడు. అనేకమైన పౌండరీకములు, అశ్వమేధములు, రాజసూయములు మొదలైనటువంటి యాగములు చేశాడు. రామచంద్రమూర్తి రాజుగా పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో పెద్దలు చిన్నవాళ్లకి ప్రేతకార్యం చెయ్యడం కానీ, పెద్దవాళ్ళు ఉండగా చిన్నవాళ్ళు మరణించడం కానీ, దొంగతనాలు జరగడం కానీ, అనారోగ్యాలు రావడం కానీ, చీడలు రావడం కానీ, పీడలు రావడం కానీ, వర్షాలు పడడం కానీ, వర్షాలు పడకపోవడం కానీ ఎన్నడూ జరగలేదు. లోకమంతా సమృద్ధిగా, సస్యశ్యామలంగా, ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పటికీ సుందరకాండని, రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక సర్గని ఎక్కడ ఎవరు శ్రద్ధాళువులై వింటారో వాళ్ళందరికీ, వివాహమైనటువంటి ఆడవాళ్ళకి రామచంద్రమూర్తి లాంటి మంచి కొడుకు పుడతాడు. పెళ్లి కాని వారికి పెళ్ళవుతుంది. 33 కోట్ల మంది దేవతలు సంతోషిస్తారు. అంతమంది దేవతలు సంతోషించారు, హనుమ యొక్క తండ్రి వాయువు సంతోషించాడని గుర్తేమిటంటే, 5వ రోజు ప్రసంగానికి పెద్ద గాలొచ్చి వర్షం ఆగక పడిపోవడం. 33 కోట్ల మంది దేవతలు సంతోషించారనడానికి తార్కాణం ఇంతకన్నా ఇంకొకటి ఉండదు. కాబట్టి ఆ విధంగా రామచంద్రమూర్తి యొక్క కథని ఎక్కడ వింటారో అక్కడ దూరదేశంలో ఉండిపోయినటువంటి బంధువులందరూ తిరిగి వస్తారు. ఏ లోకంలో ఉన్నా పితృదేవతలందరూ పరమశాంతిని పొంది, మా బిడ్డలు రామాయణం విన్నారు, సుందరకాండ విన్నారు, పట్టాభిషేక సర్గ విన్నారని పరవశించిపోతారు. ఎక్కడెక్కడ రామాయణం చెప్పబడుతుందో, ఎక్కడెక్కడ శ్రీరామ పట్టాభిషేక సర్గ చెప్పబడుతుందో, అక్కడక్కడ దేవతలందరూ ప్రీతి చెందుతారు. రామాయణం విన్నవాళ్ళు, సుందరకాండ విన్నవాళ్ళు అందరూ ఒక్కటి కోరుకోవాలి, రామచంద్రమూర్తికి బలము కలుగుగాక. రాముడెవరో కాదు, విష్ణువు. అందుకే బలం విష్ణోహ ప్రవర్ధతాం అని గట్టిగా దిక్కులు పిక్కటిల్లేటట్టు చెప్పాలి. దూతగా అలనాడు సీత వార్తను తెచ్చి, సంజీవగిరిని సౌమిత్రి కోసము తెచ్చి